అందరికి నమస్కారం. నా పేరు మల్లిక. వైసీపీ సపోర్టర్స్ గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు జగన్ గారికి సపోర్ట్ చేయడానికి 3 కారణాలు. నంబర్ 1, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు. నంబర్ 2, బహుశా ఏపీని దోచుకోవాలనే జగన్ గారి ప్లాన్ తెలియకపోవటమే. నంబర్ 3, జగన్ గారి యొక్క కులం మతం నిజం చేదుగానే ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారిని చూసి జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మా డాడీ ఒక డాక్టర్, నేను ట్రీట్మెంట్ చేస్తానంటే ఒప్పుకుంటారా? నా దగ్గరికి ఎవరైనా వస్తారా? రారు. నేను ఎంబీబీఎస్ చేశానో లేదో చెక్ చేస్తారు. నా దగ్గరికి ట్రీట్మెంట్కి ఎవరు రారు, ఎందుకంటే ఒక డాక్టర్ కాని వ్యక్తి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తే ప్రాణహాని జరుగుతుంది. అలాగే ఓటు విషయంలో కూడా, ఓటు వేసేటప్పుడు వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ తాతని చూసి ఓటు వేస్తే మన భవిష్యత్తుకి హాని జరుగుతుంది. దయచేసి నేను చెప్పిన విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. మన జబర్దస్త్ సాదీ గారు ఒక మంచి విషయం చెప్పారు. అదేంటంటే, ఒక పేపర్లో 3 కాలమ్స్ గీసి పవన్ కళ్యాణ్ గారి పేరు, జగన్ గారి పేరు, చంద్రబాబు గారి పేరు రాసి వాళ్ళ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ రాయమని చెప్పారు. దాని ద్వారా ఎవరు ఎలాంటి వారు తెలిసిపోతుంది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పేరు, జగన్ గారి పేరు, చంద్రబాబు గారి పేరు. ఫస్ట్ పాయింట్, సొంత డబ్బుతోనే ఎంతోమందికి సహాయం చేశారు. జగన్ గారు అలాంటిది ఏమైనా చేశారంటే ఏం లేదు, నో. ఇంకా చంద్రబాబు గారు అలాంటిది ఏమైనా చేశారంటే ఏం లేదు. నెక్స్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారికి కుల మత భేదాలు ఉండవు. జగన్ గారికి అలాంటి క్వాలిటీ ఏమైనా ఉందంటే నో, ఏమి లేదు. ఇంకా చంద్రబాబు గారి గురించి చెప్పక్కర్లేదు. కొన్ని కులాల మధ్య గొడవ పెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు. నెక్స్ట్ పాయింట్, జగన్ గారు అవినీతి చేశారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. చంద్రబాబు గారు ఇసుక మాఫియాలు, ఇలా ఎన్నో మాఫియాలు చేసి బాగా దోచుకున్నారు. అలాంటిది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేశారంటే ఏమీ లేదు, అవినీతి చేయలేదు, ఏమీ దోచుకోలేదు. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వంలోకి రాకముందే ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ జగన్ గారు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో చెప్పాల్సింది పోయి అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారు. ఇంకా చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలని నెరవేర్చలేకపోయారు. ఇలా అందరూ చేస్తే ఎవరు ఎలాంటి వారో తెలిసిపోతుంది. నిజంగా మన జబర్దస్త్ సాదీ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వారు, మనం ఎవరికి ఓటేయాలో కూడా తెలిసిపోతుంది. ఒక మంచి వ్యక్తికి ఓటేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక మంచి వ్యక్తికి ఓటేయమని. నేను ఎప్పుడు అడగలేదు జనసేనకు ఓటేయమని, అడగను కూడా. ఒక మంచి వ్యక్తికి ఓటేయమని నేను చెప్తాను. దయచేసి ఒక మంచి వ్యక్తికి ఓటేయండి. ఫర్ ఏ బెటర్ సొసైటీ. జై జనసేన. జై హింద్.